గారి విచ్చేశారు, సుమత్ పాలమూరి గారు యోగే అండి, అలాగే తులసి గారు, అలాగే రమేష్ సంపతి గారు కూడా పిలిపించడం జరిగింది. అయితే ఈ పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ చేయడానికి మా టీఆర్ షాపులు 40 దేశాల్లో పనిచేస్తా ఉంది. 40 దేశాల నుంచి దాదాపు 100 పైగా ప్రతినిధులు ఆల్రెడీ గత 15 రోజులుగా తెలంగాణకు ఇచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్లో క్షేత్రస్థాయిలో కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పేసి అన్ని వివిధ 16 కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే నిజామాబాద్ కూడా దాదాపు 15 నుంచి 20 ఎన్ఆర్ఐ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండి ఎవ్రీడే మిగతా మండలాలతో పాటు కర్మలతో కానీ ప్రతినిధులు కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే మా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖలు మొన్నటికి గత 2 సంవత్సరాలుగా నేను ఒక ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ బాధ్యత చేపట్టాక 3 దేశాల్లో ఉండే టీఆర్ఐ శాఖని 40 దేశాల్లోకి విస్తరించడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధన దిశగా ఎన్ఆర్ఐ అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి, మీరందరూ కూడా మనకి తెలంగాణకు అభివృద్ధి కొరకు అలాగే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీని తోడుంటుందని చెప్పేసి ఏదైతే పిలుపునిచ్చారో దాని భాగంగా ఇప్పటికీ 40 శాఖలు ఏర్పడ్డాయి. గత 70 సంవత్సరాల నుంచి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఏ పార్టీకి లేని విధంగా కూడా టీఆర్ఎస్ శాఖలు ఉన్నాయంటే అది కేవలం కేసీఆర్ గారి మీద అభిమానంతో మనకే. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా 100 మంది పైగా ప్రతినిధులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి అన్ని 119 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం జరిగింది. అది మంచి సత్ఫలితాలు ఇచ్చింది. అలాగే వివిధ రకాల టెలిఫోన్ కాలింగ్ ద్వారా కూడా 200,000 మంది కాలర్స్కి కూడా కాల్ చేయడం జరిగింది. అండ్ అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా వివిధ రూపాల్లో ఏదైతే మన టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఏదైతే కృషి చేశారో మంచి ఫలితాలు ఇచ్చింది. కాబట్టి అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము పాల్పంచుకుంటామని చెప్పేసి ఇక్కడ అందరూ రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినా కూడా నాకు క్షేత్రస్థాయిలో చూస్తే అందరూ ప్రజలు ప్రభావితం పడుతున్నారు. ఎందుకంటే సార్ కేసీఆర్ 16 ఢిల్లీలో మన కేసీఆర్ గారి సర్కార్ అనే విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా రాబోయే ఎలక్షన్లలో ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏదైతే ఉందో గత సంవత్సరం నుంచి మనకు కేసీఆర్ గారు చెప్తా వస్తున్నారు. ఎందుకంటే మనకి బీజేపీ అండ్ కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు ఇంతవరకు 70 సంవత్సరాల్లో ఫెయిల్ అయినాయి, కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ మనకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి గత ప్రేరణ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రజలందరినీ కూర్చొని పెట్టుకొని చెప్పారు. దానిలో భాగంగానే మేము అన్ని దేశాల్లో వెళ్ళిన తర్వాత కేవలం తెలంగాణ వాడినే కాకుండా అందరి ఎన్ఆర్ఐ ప్రతినిధులతో కూడా మేము చర్చించడం జరిగింది. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ వ్యవస్థ రావాల్సిన అవసరం, దాని ఆవశ్యకత మనకి వీటన్నిటి గురించి కూడా వివరించిన తర్వాత మంచి ప్రతిస్పందన వస్తూ ఉంది ప్రతి దేశంలో. అయితే ఇప్పుడు రాబోయేది ఇక్కడ చూసుకున్న కాంగ్రెస్ కానీ బీజేపీ ప్రభుత్వాలు రెండింటికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఎందుకు కనబడే అయితే ఏదైతే ప్రాంతీయ పార్టీలు అనే హావ కొనసాగబోతుంది, అలాగే ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ముఖ్యంగా కీలకం కాబోతుంది. కాబట్టి మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనకి గులాబీ జెండా ఢిల్లీ పీఠం పైన కూడా ఎగరాలని చెప్పి కేసీఆర్ గారు ఒక కీలక పాత్ర పోషించాలని చెప్పి ఎన్ఆర్ఐ తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐలే కాదు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ఐ కూడా కోరుకుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వచ్చేసరికి కవిత గారు ఎప్పుడు కూడా ఈ ఎన్ఆర్ఐ టీఆర్ఐ శాఖలకు కానివ్వండి, అలాగే ఎనీ బయట ఎవరైతే ఉన్నారో గల్ఫ్ సమస్యల పైన కానివ్వండి, రైతుల సమస్యల పైన కానివ్వండి, ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ మా ఎన్ఆర్ఐ శాఖను విస్తరించడానికి కూడా ఒక చేదోడు వాలుడుగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన సమస్య 3 అక్టోబర్లో స్పెషల్గా గల్ఫ్లో అక్కడ క్షమభిక్ష కూడా ప్రసాదించడం జరిగింది. దానిలో భాగంగా ఈ విషయాన్ని కవిత గారు నాకు చెప్పి కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున నేను అలాగే ఇక్కడ ఆర్టీకి సంబంధించిన నరసింహనాయుడు గారు కూడా నాతో పాటు వచ్చారు. అలాగే ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ సంతకాన్ని తీసుకొని కూడా గల్ఫ్కి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా 550 మందిని సురక్షితంగా ఇండియాకి తీసుకొని రావడం జరిగింది. మేము అక్కడ ఉన్న 4 రోజుల్లో ఏదైతే గల్ఫ్ క్యాంప్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏదైతే మన బాధలన్నీ కూడా చెప్తున్నారు. ప్రభుత్వ ఖర్చులతో ఇక్కడికి 550 మంది తీసుకొచ్చాము. అయితే మేము అక్కడ ఉన్న ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎప్పుడైనా కూడా కవిత గారు మాకు ఫోన్ చేస్తూ ఎలా ఉంది, అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి,
మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వ తరఫున పార్టీ తరఫున కానీ ఎలాంటి సహకారం అందిస్తామని చెప్పేసి మా ఇంటర్పడి కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ స్పెషల్గా రైతు సమస్యలు, పసుపు బోర్డు కానివ్వండి, అలాగే నెరవేరుతున్న రైతు సమస్యలు కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే కదా 5 సంవత్సరాల నుంచి కవిత కచ్చేయని కృషి లాంటిది కానీ ఏది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎన్జిఓలు ఉన్న అందరు ఎమ్మెల్యేని కూడా తీసుకొని అక్కడ ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారిని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే 5 ముఖ్యమంత్రులకి కూడా కలిసి వారందరి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇది సమస్య అనేది కేంద్ర ప్రభుత్వం ఉన్న సమస్య కాబట్టి మనం పోరాటైనా కూడా తప్పకుండా సాధించుకుంటామని చెప్పేసి కవిత గారు కృషి పట్ల ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు అందరికీ కావాల్సింది ఏంటంటే ఈ ఎక్కడ పార్లమెంట్ 16 సీట్లలో పర్సనల్గా నేను నాతో పాటు మిగతా బృందాలన్నీ తిరిగిన తర్వాత ఒకటే అర్థమైంది ఏంటంటే పోటీ అనేది టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యలో లేదు, పోటీ అనేది నియోజకవర్గాల మధ్యలో కనబడుతుంది. ఎందుకంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అది గెలుపు అనేది ఆల్రెడీ డిసైడ్ అయినట్టుగానే కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా అందరూ ప్రదర్శనలు చూస్తుంటే టీఆర్ఎస్కే ఓటేసి మళ్ళీ కేసీఆర్ గారికి మేము మద్దతు వస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ పోటీ అనేది కేవలం మెజారిటీ మిగతా మిగతా కాన్స్టిట్యూన్స్లో కనబడుతుంది. అయితే ఇక్కడ నిజామాబాద్ ప్రజలకు గత 70 సంవత్సరాల ముందు నిజామాబాద్ అనుబంధ నియోజకవర్గం కానివ్వండి, పార్లమెంటరీ నియోజకవర్గం కానీ ఈ డెవలప్మెంట్ ఇక్కడ చూసుకున్నా కూడా ఎంతో అభివృద్ధి చెంది నిజామాబాద్. మీరు అందరూ చూస్తూ ఉన్నారు నిజామాబాద్లో ఎక్కడ చూసినా కూడా ఎంతో అభివృద్ధి ఎంతో జరుగుతూ ఉంది. సో వీటన్నిటికీ కవిత గారు ఎల్లప్పుడూ సహకారాలు అందిస్తూ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి నిజామాబాద్ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఆశీర్వదించండి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కవిత గారిని మళ్ళీ పార్లమెంట్కి భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్కి పంపించి మళ్ళీ దీవించాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ ప్రతి ఓటర్ అందరూ కూడా కోరుకుంటున్నారు. జై తెలంగాణ, జై కవిత. మన సారు అమలుపరిచిన పథకాలు గడప గడప చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళు అదే ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళకి ఎందుకు అధిక మెజారిటీ తోటి మన ఇంటి అడపడిచిన ఏం తీసుకుంటున్నాం. ప్రమేశ సభ్యులు అంతా కూడా ఒక 10 రోజుల క్రితమే 10 డేస్ క్రితమే వచ్చి ముఖ్యంగా భారీ విజయం సాధించబోతున్నాం. సో మేము మా ఎన్ఆర్ఐటీఆర్ఎస్ తరఫున మా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మొత్తం అందరం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ క్యాబినెట్ ఆల్మోస్ట్ హాఫ్ టార్గెట్ రీచ్ అవుతాము. సో ఆ స్టేజ్కి వెళ్తే మనకు ఇంకో 100 మంది జాయిన్ అవుతారు ఆటోమేటిక్గా. సో మన కేసీఆర్ గారిని ప్రధానమంత్రిగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో మన తెలంగాణ మనం ఈ 4 ఏళ్ళ ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటే మనం దేశవ్యాప్తంగా ఎన్ని చేసుకుంటాం. మనం ఇప్పటికీ మరి మహారాష్ట్రలో కొన్ని ఊర్లు మమ్మల్ని కూడా తెలంగాణలో కలపమని చెప్పి లాస్ట్ కొన్ని నెలల క్రితం మార్చి పెట్టుకోవడం జరిగింది. సో ఇంత మంచి పాలన ఉంది కాబట్టి మన అన్ని రాష్ట్రాలు మన తెలంగాణ వైపు చూస్తున్నాయి. సో మనం కూడా ఇక్కడికి వెళ్ళాను, కానీ తర్వాత లడాక్ వెళ్ళాను. ఇప్పుడు మనకు సెంట్రల్ పార్లమెంట్లో తన గళాలు వినిపించగలదు. మిగతా ఎవరికి ఓటేసినా ఎవరికి గెలిపించుకున్నా అని చెప్పేసి లాస్ట్ 4.5 సంవత్సరాల్లో చూస్తే మన తెలంగాణ యొక్క గళము మొదటిసారిగా ఇంత గొప్పగా వినిపించింది. మొదటిసారి లాస్ట్ 4.5 సంవత్సరాల్లో పార్లమెంట్లలో ఎప్పుడు కూడా ఇన్ని మినిట్స్ తీసుకోలేదు మన తెలంగాణ పార్లమెంట్లో ఉన్న ఎంపీలు. కానీ మళ్ళీ మనం ఎంపీలను గెలిపించుకున్నాం అనుకోండి, మనం అదే గళాన్ని వినిపించగలదు. అవి ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, పక్క రాష్ట్రాల నుంచి పాలసీస్ ఉండొచ్చు, ఇంకేదో పాలసీస్ ఉండొచ్చు, ఏ పాలసీలు అయినా సరే కవిత స్ట్రాంగ్ గా మాట్లాడగలదు. మనకు ఒక ప్రాబ్లం ఉంది అని మనకు చెప్పగలదు. అది ఏదైనా సరే లాస్ట్ ఇక్కడ ఏ ఎలక్షన్లో ఈ ఎలక్షన్లలో కవర్ చేయని ఒక పాయింట్ నేను అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. అదేంటిదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి. కవిత గారు హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడడం ఇంకా ఇంపార్టెంట్ అయితే ఆ టైంలో మన పరిస్థితులు ఏంటి, సెంట్రల్ యొక్క పాలసీస్తో మ్యాచ్ చేసుకొని అది మనకు ఏ విధంగా మనకు లాభపడగలుగుతుంది అని చెప్పగలిగేంత దమ్ము మన ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకే ఉంది, మన కవితకే ఉంది. ఏ విధంగా కూడా ఈరోజు